ఇక్కడేం చేస్తున్నాడు? ఫోన్ చేసి చూద్దాం. హలో, ఎవరు? హాయ్ గోవిందు. ఇంకెక్కడి గోవి? ఏమైంది? మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. అట్లీస్ట్ వాణ్ణి చివరి చూపన్న చూడమ్మా. నేను వచ్చేస్తున్నా. అరే వస్తుందా? రావట్లేదురా. ఏడ్చి ఆడదాన్ని తాగని మొగాన్ని నమ్మద్దని చరిత్ర చెప్తుంది, చదవలేదా? ఏడవకు, ఏడ్చి ఏడ్చి మావని ఇంకా కట్టుకట్టుకునే పరిస్థితి తీసుకురాకు. అయ్యా, ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు, కానీ మావాడు నీకోసం విలన్ తో తన్నులు తిన్న పిచ్చివాడమ్మా. ఎంతో మంది చీ అన్న, నువ్వున్నవనే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా మావాడు. అయ్యో, అది నాకు తెలిసే నువ్వు ఇక్కడ కొత్తావని, అందుకే నీ ముందే ఇడికి నాలుగు తగిలిద్దామని వచ్చావు. గుద్దే గుద్దే కుటుంబాలో విస్కీ రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రం తిరుగుతావు. ఇలానే తొందరపడ్డావనుకు, హీరో విలన్ విలన్ హీరో అయ్యే ఛాన్స్ ఉందిరా రే. ఓహో, ఓకే, అయితే రిలాక్స్ అవ్వు. నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంట్రా విందు బంధు అంటుంది, న్యూ జనరేషన్? గోవింద్ మొద్దుగా విందు అని పిలుస్తుందిరా మామయ్య. నేను విందుని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను చూస్తానే. చూస్తాడంట, ఇంకా చేస్తాడనుకుంటా. ఏయ్ అన్న, చూస్తేనే చేసినట్టు. అయ్యా శుభం కాడబడింది, బయలుదేరదా? అసలు కది ఇప్పుడు మొదలైంది, ఇప్పుడు సెట్ చేస్తాను ఇలా బ్లాక్, చూస్తాను ఇలా సంగతి. అంత మంది చూడలేదురా గో. ఏట్రా ముమ్మతి కాళ్ళ తిప్పుతున్నావు, నడుము పిచ్చెక్కిందా? అబ్బో, మరి అంత ఆనందం వద్దమ్మా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఒక కండిషన్ కాదు, 100 కండిషన్ నాకు. ఓకే, నేను ఒప్పుకోను. అరే రే రే, మందు తాగడానికి కండిషన్ ఉండొచ్చు, తిండి తినడానికి కండిషన్ ఉండొచ్చు, పెళ్లి చేసుకోవడానికి కండిషన్ ఏంట్రా? మేము ఆనందంగా ఉంటాం, మీ అమ్మాయిలు భరించలేరా? అయ్యో, నోరు ముయ్యరా. అరే నువ్వే నోరు ముయ్యరా, అసలు మావాడి గురించి నీకేం తెలుసు? ఈ ఫ్లో బాగుంది, కంటిన్యూ. ఏ హీరో అయినా పెద్ద దెబ్బ తగిలితే చిన్న చిన్న కట్టు కట్టుకుంటాడు, మావాడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద పెద్ద కట్టు కట్టుకున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? టైమింగ్ అలా గింజుకునక్కర్లేదు, నీకు అన్ని దెబ్బలు తగలలేదని నాకు ముందే తెలుసు. తెలుసా? వాడి మొహం, వాడు గుళ్ళో కొబ్బరికాయ కొట్లేడు, నిన్నెక్కడ కొడతాడు? సరే, నా కండిషన్ ఒప్పుకున్నట్టేనా? ఎస్.